నమశివాయ శ్రీమాత్రే నమః. కళలో ఇవి కనిపిస్తే సకల దరిద్రములు మన వెంటాడుతూనే ఉంటాయి. ఏవి అనుకుంటున్నారా? గత వీడియోలో మనం కళలో ఇవి కనిపిస్తే అదృష్టం అనేది ఒకటి చెప్పుకున్నాం. ఈ వీడియోలో ఇవి కనిపిస్తే మనకి దరిద్రం వెంటాడుతూ ఉంది. నదులు, సరస్సులు, అలాగే సముద్రాలు ఇవి కనపడినట్లయితే మీకు తెలియకుండానే ఏ పనైనా కూడా ఆటంకములు, మీరు అప్పుడు ఈ కళ వచ్చే ముందు రోజు ఏ పని మీదైనా మీరు అనుకుంటున్నట్టయితే ఆ పనిలో ఆటంకములు కలుగుతాయి. అలాగే పులులు, సింహాలు, కోతులు ఇవి కనపడినట్లయితే అక్కర్లేని గొడవలు మీ జీవితంలో తలెత్తుతాయి. బంధువర్గంలో మీకు తరచూ గొడవలు వస్తాయి అని అర్థం. అలాగే మీకు కుక్కలు పోట్లాడుకున్నట్లుగా మీకు గనక కళ వచ్చినట్లయితే, రెండు కుక్కలు గనక మీకు త్వరలో తెలియకుండా మీ స్నేహితులతో గొడవలు అవుతాయని అర్థం. అంటే స్నేహ స్వభావం కలిగింది కుక్క విశ్వాసం కలిగిన జంతువు కాబట్టి ఈ విశ్వాసం కలిగిన జంతువుల మధ్యన గొడవలైనట్లయితే స్నేహితుల మధ్యన మీకు తగులవుతాయి. అలాగే మీ ఇంటి పక్కన వారితో, మీ ఇంటి ఎదురు వారితో కూడా తెలియకుండా అక్కర్లేని గొడవలు తలెత్తుతాయి. ఇలాంటి కళల వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే మీరు కొండలు ఎక్కినట్లుగా, అలాగే చెట్లు పైకి వెక్కినట్లుగా మీరు గనక కళ కన్నారు అంటే మీకు రాబోవు కాలంలో కష్టాలు మీకు తలెత్తున్నాయి, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు అని అర్థం. అలాగే గబ్బిళాలు, గుడ్లగూబలు ఇవి మీకు కళ్ళలోకి వచ్చినట్లుగా గనక మీరు భావించినట్లయితే దరిద్రం వెంటాడుతుంది అని అర్థం. అలాగే గబ్బిళాలు మీ ఇంట్లోకి వచ్చినట్టు కనుక కలగన్నారు అంటే మీకు ఆ ఇంట్లో నెగిటివ్ ఆరా ఉంది కాబట్టి ఆ ఇంట్లో మీకు మనశ్శాంతి ఉండదు అని అర్థం. అలాగే చాలామందికి తెలియకుండానే ఎప్పుడూ కూడా అంటే మీకు మీరే తిడుతున్నట్లుగా, ఎవరినో దూషిస్తున్నట్లుగా మీకు గనక కలవచ్చినట్లయితే దానివల్ల మీకు చెడ్డ ఫలితాలు వస్తాయి, మెంటల్ టెన్షన్ వస్తుంది, అనారోగ్యం వస్తుంది, అనారోగ్యం వచ్చే ముందు ఇలాంటి కళ మీకు వస్తుంది. మీకు ఎవరైనా చనిపోయినట్లుగా కళ వచ్చినట్లయితే, అది ఎవరైనా మీకు ఇలా చనిపోయినట్లుగా ఎదురింటి వారు, పక్కింటి వారు, రకరకాలుగా ఏదైనా కానీ మీకు కళ వచ్చినట్లయితే దానివల్ల కూడా తెల్లవారుజామున మీరు ఏదో ఒక ఇలాంటి వార్త వినాల్సిన సందర్భం వస్తుంది, మానసికమైన బాధ మాత్రం కలిగి తీరుతుంది. కాబట్టి చెడ్డ కళలు ఇవి ఉన్నాయి కాబట్టి నేనైతే ఎప్పుడూ చెబుతాను, మంచి కళలు వచ్చినప్పుడు ఆనందిస్తాం, చెడ్డ కళ్ళు వస్తే బాధపడతాం. దీనికి నివారణ ఏంటి? అప్పుడు మీరు చేయవలసిందల్లా ఒకటే, కళ ఏదైనప్పటికీ, ఈ కళ మనకు మంచిది కాదు మీ మనసును బాధించినప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే, చక్కగా తెల్లారుజామున లేచి తలారా స్నానమాచరించి మీ ఇష్టదైవం ముందు దీపారాధన చేసి మీ ఇష్టదైవం యొక్క మంత్రాన్ని మీరు పదే పదే ఉచ్చరించినట్లయితే మీకు ఆ కళ వల్ల వచ్చే దోషం తొలగిపోతుంది. నేను ఎప్పుడూ ఒకటి అంటాను, దేని గురించి టెన్షన్ పడరాదు, సమస్య ఇచ్చింది భగవంతుడు, ఆ సమస్యకి నిర్మూలన కూడా ఆ భగవంతుడే ఇచ్చాడు. కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే ఎటువంటి చెడ్డ కళ్ళైనా కూడా మనని ఇబ్బంది పెట్టవు. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.